కరోనా వైరస్ రోజురోజుకి విజృంభించడంతో మాటూరు గ్రామంలో నిరుపేద కుటుంబాలు వలస కూలీలు ఇంటికే పరిమితం కావడంతో అదేవిధంగా పనులు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి తన వంతు సాయంగా సప్తగిరి మినరల్ మేనేజింగ్ డైరెక్టర్ పోలేటి కొండలరావు తన సొంత నిధులతో 800 కుటుంబాలకు వలస కూలీలకు క్వారీ కార్మికులకు ఒక్కొక్కరికి ఒక్కో కోడి చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రభుత్వం సూచనల మేరకు కరోనా బారి పడకుండా ఉండేందుకు మాస్కులతో పాటు సామాజిక దూరం పాటిస్తూ ఇంటి నుండి బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోల్నాటి అప్పారావు, మాజీ జెడ్పీటీసీ మాజీ ఎంపీటీసీ చంద్రావతి తదితరులు పాల్గొన్నారు. మార్టూర్ గ్రామం, అనకాపల్లి మండలం. ఇక్కడ మార్టూర్ గ్రామంలో ఎక్కువ క్వారీలు అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది కార్మికులు, ఎక్కువ నిరుపేదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు సూచన మేరకు అందరూ కూడా ఎవరు సాయం వాళ్ళు చేయమన్నారు అని చెప్పిన దాని మీద ఎమ్మెల్యే గారు అమర్నాథ్ గారు సూచన మేరకు ఇక్కడ నిత్యావసర వస్తువులు అలాగే ఇది 1200 కడప మినిమం కొద్ది నిరుపేద కుటుంబాలకు 900 మందికి ఇంటికి కోడి నిత్యావసర వస్తువులు సప్తగిరి మినరల్స్ ప్రొడక్టు ఆర్థిక సాయంతో మా బాబు కొండలరావు దీని పేరు మీద మనం అందరం కలిసి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా మహమ్మారి వల్ల, ఈ లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డ దీని మీద అందరూ కూడా వ్యాధి నిరోధక శక్తి దీని మీద కూడా సూచనల మేరకు కూడా చెప్తున్నారు కాబట్టి కొద్దిగా ఆహారం కూడా మంచి తీసుకుపోవడం దీని మీద ఒక్కొక్క కోడి డబ్బులు లేని టైంలో వాళ్ళు కూడా తినాలంటుందని కాబట్టి దాని సందర్భంగా ఒక 900 కుటుంబాలకి ఈ సరఫరా చేయడం జరిగింది. వస్తానండి. నా పేరు పండు సప్తగిరి ప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్. అనకాపల్లి మండలం మాటూరు గ్రామంలో మొత్తం కుటుంబాలు అంతా క్వారీ మీద డిపెండ్ అయి ఉన్నారు. లాక్డౌన్ ఉపాధి లేక వాళ్ళకి నిత్యావసరకులు ఖర్చులు లేక తినలేక కొంతమంది నిరుపేదలు, కార్మికులు, వలస కార్మికులు ఇక్కడే స్థిరపడి నివాసం ఏర్పరచుకున్నారు. వాళ్ళ అవసరాల కోసం నిమిత్తం ఏదో మాకు తోసిన సాయం కింద ఒక 800 కుటుంబాల వరకు నిత్యావసర సరుకులు ప్లస్ ఒక కొంత కోడి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే అమర్నాథ్ గారి సూచనల మేరకు ఏదో మా వంతు మేము కొద్దిగా ట్రై చేస్తున్నాము. నమస్తే. మనం యావత్ ప్రపంచం ఊహించని రీతిలో మరి కరోనానే మహమ్మారి మరి ఈరోజు విజృంభించి ప్రాణాంతకర వ్యాధిగా తయారయ్యింది. మరి ఈరోజు యావత్ ప్రపంచం ప్రజలందరూ మరి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ముందు ప్రాణం కనేది గొప్ప కాదు, ప్రాణంతో ఉంటే తర్వాత ఏదైనా చేసుకోవచ్చని మన ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు లాక్డౌన్ నిర్మించారు. దాని మేరకు అన్ని రాష్ట్రాల మంత్రులు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మరి స్పందించి మరి ప్రజలందరికీ మరి మంచి సూచనలు చేసి అందరం లాక్డౌన్ చేశారు, ఇళ్ళకే పరిమితం అవ్వమని. దాని మీద మన మన యావత్ భారతీయ ప్రజలందరూ కూడా మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట అయితే ఏమి, అలాగే మన ప్రధానమంత్రి మాట కూడా పిలుపు మేరకు ఎంతో స్పందించి అందరూ కూడా మరి వాళ్ళంతా ఆ కార్యక్రమం ఇంటికే పరిమితం అయ్యారు. మరి మనం ఈ కరోనా టైంలో ఇంటికే పరిమితం అయితేనే మనం ఎంతో సహాయం చేసినట్టు మన దేశానికని పిలుపు మేరకు పిలుపుని కూడా ఇచ్చారు. మరి ఇలాంటి లాక్డౌన్ టైంలో మా అనకాపల్లి మండలం మాటూరు గ్రామంలో చాలా పేద ప్రజలు ఉన్నారు. ఇక్కడ వలస వచ్చిన వాళ్ళు, పేద కార్మికులు, మరి ఇక్కడున్న క్వారీ వ్యాపారాల వల్ల ఇక్కడికి ఎంతోమంది క్వారీ కార్మికులు, నిరుపేదలు కూడా మా ఊళ్ళో గ్రామంలో ఉన్నారు. ఇలా లాక్డౌన్ టైంలో మరి బయటికి వెళ్ళి నిత్యావసర వస్తువులు అయితే ఏమి మనకి ఇంకేదైనా కార్యక్రమం చేసుకోవడానికి ఇబ్బంది వీలు కుదరలేదు కాబట్టి మేము మరి ఇలాంటి మహమ్మారి విజృంభించిన టైంలో మరి ప్రాణాన్ని వారైతేమి ఇక్కడికి మా గ్రామం వచ్చిన అధికారులు అయితేమి మరి ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు, తర్వాత ఏఎన్ఎంలు, విఆర్ఓలు, సెక్రటరీ మొత్తం టోటల్ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా మరి ఇంపార్టెంట్ నాయకులు మేము అందరం కూడా మరి ఇలా టైంలో కూడా మా ఉంచి సహాయ సహకారాలు మరి గ్రామాన్ని పారిశుద్ధ్యంపై ఎంతో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి వారికి ఇంకా మేము చేయూతనిచ్చి ఇంకా ఎంకరేజ్ చేయని ఉద్దేశంతో మాకు సిరు ఈ మన ఈవేళ సప్తగిరి మినరల్ ట్రాన్స్పోర్ట్ వారు ఆర్థిక సహాయంతో మరి జెడ్పీటీసీ పొల్లాటి లక్ష్మి అప్పార దంపతుల కుమారుడు కొండలరావు ఆర్థిక సహాయంతో మరి ఆరంతు సిరి సహాయంగా మరి మన ఎమ్మెల్యే అమర్నాథ్ గారు, సచివతమ్మ గారు సూచనల మేరకు ఎవరికి గ్రామంలో వారికి తోచిన సహాయకార సహకారం అందించమన్నారు కాబట్టి ఆ సూచన మేరకు పిలుపు మేరకు వారి తోచిన సహాయక సహకారాలు ఈ గ్రామంలో మరి పేద శానిటేషన్ చేసిన వారికి
కొంతమందికి పంచాయతీ సిబ్బందికి 5 కేజీ బియ్యం నిత్యావసర వస్తువులు, అలాగే పేద కుటుంబాలకు 300 మందికి 2 కేజీలు బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ జరిగింది. అలాగే ఇమ్యూనిటీ పెంచడానికి మనకి ఈ టైంలో మరి బయటికి వెళ్ళి కొనుక్కోలేరు కాబట్టి వారిని సహాయ సహకారంగా కూడా ఓ 9 గడప వరకు కూడా ఇంటింటికి కూడి పంపిణీ చేయడం కూడా జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమంలో మరి నాకు కూడా పాల్గొనించుకునే అవకాశం కల్పించిన వారికి మా గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇంకా ఎవరైనా సరే ఇలా టైంలో మన ప్రజలకి మన గ్రామాల్లో ఆదుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే మేము కూడా సంతోషిస్తాం, రావాల్సిన కూడా పిలుపుని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రకంగా ఈ మహమ్మారి ఉన్న టైంలోని లాక్డౌన్ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యి మనందరం ముందు ప్రాణాలు కాపాడుకుంటే తర్వాత మనం మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవడం ముందుకు వెళ్ళాలని బాగుంటుంది.